తీసుకుంటాం చలో డీజీపీ పిలుపు మేరకు ఈ రోజున ప్రత్యేకంగా హైదరాబాద్ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు భాగంగా మరి హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం ఏటీసీ ఆఫీస్ దగ్గరనే పోలీసులు మోహరించడం, ఎట్టి పరిస్థితుల్లో కదలనీయకపోవడం, అయితే ఏదైనా డీజీపీని కలుస్తామని చెప్పినాం కాబట్టి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, కలవడం, ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి కూనమేని సాంబశివరావును మొన్న 27 రాత్రి అర్ధరాత్రి తర్వాత ఒక రకంగా నమ్మించి అక్కడ గేట్లు తాళసేది ఇచ్చుకొని ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా పోలీసు వాళ్ళు దీక్షాదీపం కునమేని సాంబశివరావు నిరవధిక నిరాదీక్షలో కూర్చున్నాడు. ఆయనతో పాటు మరొక 12 మంది 24 గంటల దీక్షలో కూర్చున్నారు. దీక్ష భగ్నం చేయడానికి ఒక రకంగా ఘోరంగా వేధించారు, దారుణంగా వేధించారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన గ్లాసెస్ అద్దాలు కూడా పెట్టుకొనియలేదు, జర చెప్పులు తోడు కూడా తొడుక్కొనియలేదు, లేకుంటే షర్టు కూడా వేసుకొనియలేదు. అంటే ఈ రకంగా ఒక గందరగోళ పరిచిన తీరు పట్ల మన సిపిఐ రాష్ట్ర పార్టీ తీవ్రమైనటువంటి చర్యగా భావించింది. హైదరాబాద్ జిల్లా పార్టీ కూడా పూనుకొని నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం. ఈ సందర్భంగా డీజీపీ గారిని మహేందర్ రెడ్డి గారిని కలిసి నారాయణ గారు, నేను, ఈటి నరసింహ, ఛాయాదేవి, అనిల్ కుమార్, అలాగే శంకర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ చేశాం. దానిలో చెప్పాం పోలీసుల ప్రవర్తన సరిగా లేదు, తీరు బాగాలేదు, అన్యాయంగా ఉంది. మేము సిపిఐ పార్టీ చట్టపరిధిలో పోరాటం చేసేది, చట్టాలు అమలుకై పోరాటం చేసేది. పోలీసులు తప్పు చేసినా తప్పని చెప్తాం, ప్రభుత్వం తప్పు చేసిన తప్పని చెప్పాం. మేము మాది కూడా ఏమైనా తప్పు అయితే తప్పని ఒప్పుకుంటాం, తప్ప తప్పుని కప్పించుకునేటువంటి లక్షణాలు మాకు ఉన్నాయని చెప్పి చెప్పాం. వారు కూడా రియలైజ్ అయ్యారు. తప్పనిసరిగా నేను విచారణ జరిపి సరైనటువంటి పత్రం ఆలోచిస్తాను, అలాంటి జరుగుంటే నేను తప్పనిసరిగా నేను రియలైజ్ అవుతానని చెప్పి వారు కూడా చెప్పారు. సానుకూలంగా వివరించారు. ఏదైనా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని కూడా చెప్పాము. వారు పరిశీలిస్తానని సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏదైనా పోలీసులు మరి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే అణచివేతలు పూనుకుంటా ఉంటే పోలీసులు పూర్తిగా దానిలో మరి పోలీసు రాజ్యంలాగా వివరించే తీరు పట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాం. ఇది బాగాలేదని చెప్పాము. అది భవిష్యత్తులో కూడా పోలీసుల వైఖరి మారాలని మాత్రమే, ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప శత్రువులుగా లేకుంటే దొంగలుగా లేకుంటే దొంగ మరి ఈ రకంగా అవి వివరించకూడదని చెప్పి చెప్పాం. ఈ సందర్భంగా వారు కూడా రియలైజ్ అయ్యారు నారాయణ గారు. ఓకే, సహజంగా ప్రభుత్వ వైఖరిని బట్టి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఖరిని బట్టి కింద యంత్రాంగం కదులుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి వైఖరిని బట్టి దృష్టిలో పెట్టుకొని పోలీసు వైఖరి ఉంటుంది తప్ప పోలీసు వైఖరి సొంతంగా ఉంది అనుకోరు. ఎక్కడ పనికి మనం ఒకళ్ళు ఉంటే తప్ప. ఇప్పుడు ఇది ఆర్టీసీ సమ్మె అనేది డైరెక్ట్గా ముఖ్యమంత్రి దీనికి కారణమైనారు. మంత్రులకే సంబంధం లేదు, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నాడు, ఆయనకే సంబంధం లేదు, ఎండీకి సంబంధం లేదు. 50 ఒక్కరి సమ్మె జరుగుతూ ఉంటే 15 మంది చనిపోతే, నిన్ననే ఒక మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకుంటే క్రమంలో, ఇవన్నీ ముఖ్యమంత్రి వైఖరి వల్ల జరుగుతున్నటువంటి అలిగేషన్స్. ఈ సందర్భంగానే సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద ఎప్పుడైనా క్రిమినల్ కేసు కూడా లేవు. అలాంటి ప్రశాంతంగా 4 గోళ్ల మధ్య కూర్చున్నాడు, ఓపెన్ ప్లేస్ కూడా కాదు. 4 గోళ్ల మధ్య కూర్చుంటే కూడా నువ్వు కూర్చొని వీలైన ప్రశ్న అరెస్ట్ చేశారు, చేసుకోవచ్చు. మేము చాలామంది అరెస్ట్ చేశాం మమ్మల్ని, తప్పేం లేదు. కానీ ఇది ఒక గజదొంగ పారిపోతూ ఉంటే వ్యూహం పన్ని అర్ధరాత్రి పోయి కాపలా కాసి పట్టుకున్నట్టుగా అతని మీద వ్యవహరించారు. అది ఓవర్ యాక్షన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్, దీన్నే మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉండి సిపిఐ ఆఫీస్లో కాంపౌండ్ నిరాహార చేస్తుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, పగలపోట, తప్పేం లేదు. ప్రమాదం జరగడం లేదు, ఆయన ప్రాణాపేదం లేదు. మేము నిరాహార చేసి మరుసటి రోజే, అది కూడా 10 రోజులు అయిపోతే ఆరోగ్యం చెడిపోయి అనుకోవచ్చు, అది కూడా లేదు కదా. అందులో ఇట్లాంటి చాలా అన్యాయం చెప్పాం. ఆయన కూడా ఫీల్ అయినాడు, రిపీట్ కానీ కొంచెం చూసుకుంటున్నాడు.
ఇప్పుడు జరిగిన దాన్ని కూడా నేను విచారించి చేస్తున్నాడు. మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పలేదు, కానీ జరిగిన పొరపాటు దృష్టి చేసిన ప్రయత్నం ఒకటి. రెండవది, సమ్మె కొనసాగుతుంది. రేపటికి సకల జన సమ్మె పైన పిలిపించడం జరిగింది. బహిరంగ సభ కోసం మలకపేటలో ఉండే స్టేడియం మీద ఇచ్చాము. ఇంకా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. నా పర్మిషన్ ఇవ్వమని చెప్పాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే 10 రకాలుగా ఆందోళన జరుగుతుంది. పర్మిషన్ ఇస్తే ఒకే చోటు గుమ్మి కొడతాం, ఒకే చోటు గుమ్మి కొడతాం. పునాది చేయడం బెటరా? మీరు అరెస్ట్ చేసినంత మీరు రాస్తావు చేస్తాను అనుకోండి, 20 ప్రాంతాలు అరెస్ట్ చేస్తే 20 ప్రాంతం మీరు రాస్తావు చేస్తాం, దాని మీకేం వస్తుంది? కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తాం. మేము సాయంత్రం ఆలోచించుకుని చెప్తామన్నారు. నా ఉద్దేశం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, లేక పర్మిషన్ ఇస్తేనేమో ఒకే చోట మీటింగ్ జరుగుతుంది. మాకున్న అభిప్రాయం మేము చెప్పుకుంటాం. పర్మిషన్ ఇవ్వకుండా పోతే సిటీ నలుమూలన రాస్తా కూడా జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ వస్తుంది, తెలుసుకోవాల్సింది వాళ్ళే తప్ప మేము మాత్రం కాదు.